డిటైల్స్ చూస్తే ఇవాళ ఉదయం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. ముందు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక పత్రం అందించారు. తమది ప్రజాప్రభుత్వం మాత్రమేనని, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉందని ప్రకటించారు. ప్రజల కష్టాన్ని వినడానికి ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనారు తప్ప ఈ మువ్వన్న జెండాను వదులుకోలేదు. మీ కష్టాన్ని మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా, గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకుంటా, ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. శ్రీమతి ప్రియాంక గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని, దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు